స్టాండ్లు మనకి ఇచ్చేవాళ్ళు. ఆ ఫోటో స్టాండ్ తీసుకుని ఏం చేసుకోవాలా? ఏదైనా కోర్టుకి వెళ్దామంటే, లోకల్ కోర్టు హైకోర్టుకి వెళ్ళాలంటే ఏదైనా సమస్య ఉంది, హైకోర్టుకి వెళ్ళగలం మనం, వెళ్ళి ఆ ఖర్చు పెట్టుకోగలమా? ఇవాళ భూ హక్కు చట్టం పెట్టి మనల్ని ఆస్తులు దోచేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే, ప్రజల్లో పనికిరామని చెప్పి తోలేస్తే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే దాన్ని భూ హక్కు చట్టాన్ని రద్దు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. ఇదే కాదు, యువతకు ఉద్యోగాలు లేకుండా చేశాడు. 5 సంవత్సరాలు నేను వాలంటీర్లు ఇచ్చాను, వాలంటీర్లు ఎందుకు 5000 రూపాయలు వాళ్ళకి ఏం సరిపోతుంది? మోసం చేసి వాడుకుని రాజీనామాలు చేయమని చెప్పి ఎలక్షన్స్ ముందు చెప్పించి రాజీనామాలు చేయించి వాళ్ళ జీవితాలని నాశనం చేశారు. ఇంజనీర్లు ఉన్నారు, దాంట్లో డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో ఇంటి దగ్గర ఉండే జీతం పెంచుతాడేమో గవర్నమెంట్ ఉద్యోగం అని వస్తే వాళ్ళ బతులు లేక చేసిన వాళ్ళు చెప్పి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బాబు గారు అలాంటి ఉద్యోగాలు ఎవరు? ఇవాళ మన ప్రభుత్వంలో రేపు త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించబోతా ఉన్నాం. 16,800 పోస్టు టీచర్ పోస్టులు ఇచ్చి వాళ్ళ కూర్చో పెట్టే కార్యక్రమాన్ని మనం చేయబోతా ఉన్నాం. రిజర్వేషన్ ప్రకారం అవి జరగబోతా ఉన్నాయి. ఇదే కాదు, స్కిల్ సెన్సస్ అని మనం చేసే వృత్తులు మేము, మన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చాలా వృత్తులు ఉన్నారు. ఫిషింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటాయి, వెల్డింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా స్కిల్స్ ట్రైనింగ్స్ ఇప్పించి రేపు వచ్చే పరిశ్రమల్లో మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలనే కార్యక్రమంలోనే స్కిల్ సెన్సస్ కూడా స్టార్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు, హౌసింగ్ స్కీమ్ కూడా ఇవాళ చూసాం. ఇవాళ జగన్ అన్న ఇళ్ల పేరుతో ఏం చేశాడు? భూములు దోచుకున్నాడు. ఇదే జిల్లాలో ఆవు భూములు ఇచ్చి, పనికిరాని భూములు ఇచ్చి ప్రజలు మోసం చేయాలి. ఒక్కొక్కరు 40 లక్షల, 2 లక్షల, 3 లక్షల ఖరీదు చేయని భూముల్ని 40 లక్షల రూపాయలు కొనుగోలు చేసి వాళ్ళ కార్యకర్తలు, నాయకులు దోచేశారు.